సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమతి న్యూస్. నేను మీ సాయి. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో బాలరాముడు పైన నెలకొన్నటువంటి సూర్యతిలకానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. సో సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపైన పడడంతోటి ఈ యొక్క అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూడడానికి చూపరులకు, భక్తులకు కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సందర్భంలో గత 5 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి లేదా అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి ఇలాంటి ప్రతిపాదనే అప్పుడు కూడా చేశాడు అనేటువంటి ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో సూర్యతిలకానికి సంబంధించి అదేవిధంగా ఏపీలో అమరావతి రాజధానిలో భాగంగా అప్పుడు నిర్మించ తల పెట్టిన తెలుగు తల్లి విగ్రహం పైన పడేటువంటి ఈ సూర్యకిరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు రామనవమి రోజున సూర్యతిలకం గురించి చర్చ కొనసాగుతుంది దేశవ్యాప్తంగా, బాలరాముడి మీద పడినటువంటి సూర్యతిలకం గురించి. ఇలాంటి సందర్భంలోనే తాజాగా రాజమౌళి గతంలో ఇచ్చినటువంటి డిజైన్కి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది ముందుగానే రాజమౌళి అప్పుడు చెప్పారా? చెప్తే దాన్ని అప్పుడు ఎందుకు అంతగా నెగిటివ్ ట్రోల్స్ చేయడం జరిగింది? అంటే ఒకటి, అప్పుడు నెగిటివ్ ట్రోల్స్ అని కాదు, కానీ అప్పుడు ఒక ప్రతిపాదన చేశారు. రాజమౌళి చేసింది అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల నుంచి రకరకాల రూపంలో అభిప్రాయ సేకరణ చేసి చివరికి ప్రధానమంత్రిని కూడా ఆయన అడిగారు. ప్రధానమంత్రి అడిగితే ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, సింగపూర్ సిటీ ఇవి కాదు చూస్తానికి, కొత్తగా మధ్య ఉజ్బెకిస్తాను తజికిస్తాన్ రాజధాని కట్టే, తజికిస్తాన్ కాదనుకుంటే ఉజ్బెకిస్తాన్ అనుకుంటా, ఆస్థానాన్ని కొత్తగా ఒక రాజధాని నిర్మాణం జరిగింది, మీరు అది సందర్శించరండి అంటే కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారుల బృందం వెళ్ళి అక్కడంతా కూడా డ్రాఫ్టింగ్ చేసుకుని వచ్చారు. సో అదే తరహాలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో రాజమౌళి గారిని కూడా, ఆయన ఒక డిఫరెంట్ క్రియేటర్ కాబట్టి, అంటే సినిమాలో తీసేటువంటి క్రమంలో ఆయన ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అమరావతి ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని సలహాలు సూచనలు అడిగితే ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు, తెలుగు తల్లి సెంటిమెంట్ చాలా వరకు ఉంది. తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణ తల్లి అని ఒక పోటీ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ అక్కడ ఒక ఇదిలాగా జరిగినటువంటి క్రమంలో తెలుగు తల్లి ఎవరికైనా తెలుగు తల్లే కాబట్టి తెలుగు తల్లి ప్రాధాన్యాన్ని తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చేస్తూ ఆయన ఒక వీడియో తయారు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అయోధ్యలో బాలరాముడి నుదుటిన ఒక సూర్యతిలకం లాగా ఆ సూర్యకిరణాలు వచ్చి వాలేయో, ప్రతి రామనవమికి ఇది ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కరించాలని అనుకున్నారో, అలాంటి ప్రతిపాదనే అప్పుడు దాదాపు ఒక 6-7 ఏళ్ల క్రితం, ఇంకా 7 ఏళ్ల పైన అయి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు ప్రపోజల్స్ వస్తున్నాయంటే 2017-18 ఆ సమయంలో ఆయన ఒక ప్రతిపాదన చేశారు. కొత్తగా కట్టబోయేటువంటి అసెంబ్లీకి సంబంధించి తెలుగు తల్లి విగ్రహ ప్రతిష్టాపన లోపల చేస్తే దాన్ని ఇప్పుడు ఏదైతే ఈ కాంతి పరావర్తనం అనేటువంటి టెక్నాలజీతో అక్కడ ప్రజెంట్ చేశారో అదే తరహాలో ఒక తెలుగు తల్లి విగ్రహ పాదాల చెంతకి ఒక సమయం, నిర్దిష్ట సమయం కనుక డిసైడ్ చేస్తే సూర్యకిరణాల సూర్యరశ్మి ఇలా ఒక మార్గం రూపంలో అలా వెళ్ళి పాదాల చెంత తాకి తెలుగు తల్లి పైన రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ ఇచ్చారు. చాలామంది అది ఇంట్రెస్టింగ్గా ఉంది, కాన్సెప్ట్ బాగుంది, కానీ సాధ్యం అవుద్దా లేదా ఇట్లాంటి డిస్కషన్ జరిగింది. బట్ ఈరోజు రియాలిటీలో అయోధ్యలో జరిగింది అదే ప్రయత్నం జరిగింది. అయోధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ఏంటంటే, ఇక్కడ స్టాటిక్గా కిరణం ఒకే దగ్గర ప్రసరిస్తుంది, కొన్ని నిమిషాల పాటు పెట్టారు టైము. అక్కడ ఏంటంటే, సూర్య గమనానికి అనుకూలంగా ఆ రేఖలు పైకి వెళ్ళేలాగా తెలుగు తల్లి పాదాలను తాకేలా వరకు అలాగే ఒక ప్రతిపాదన చేశారు. సో ఇవి రెండు చూసిన తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం అని అనిపించింది. సో అంతవరకు మనం చూస్తే కనుక రెండింటి మధ్య ఒక సిమిలారిటీ ఉంది. ఆ సిమిలారిటీని మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే, రాజమౌళి గారు చేసిన ప్రతిపాదన అయోధ్య రాముడికి సంబంధించినటువంటి ప్రతిపాదన ఒకటైనా అని అనిపించే విధంగా అక్కడ ఇప్పుడు చర్చ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే డిఫరెంట్, అంటే ఇప్పుడు ఒకటి, చాలా రకాల నిర్మాణాలు శాస్త్రీయంగా జరిగినటువంటి అనేక నిర్మాణాలు మన దేశంలో ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లోరా గుహలు ఉన్నాయి, ఒక కొండని భూమి లోపలికి తవ్వుతూ ఒక తొలుచుతూ దాన్ని ఒక మందిరంగా మలిచారు. ఇప్పుడు రాజమౌళి చేసినటువంటి ప్రతిపాదనలో కూడా అరసవెల్లి సూర్య దేవాలయం ప్రస్తావన చేశారు ఆయన. అరసవెల్లి సూర్య దేవాలయంలో ఇప్పటికీ కూడా అది నేరుగా సూర్యరశ్మి వచ్చి ఒక సంవత్సరానికి 2 సార్లు మాత్రమే, అంటే సూర్యుడు ఉత్తరాయణంలోంచి దక్షిణాయనంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి వచ్చేటప్పుడు
ఈ ఈ జరిగేటువంటి ఆయన కాలం ఏదైతే ఉందో ఆ సమయంలో సూర్యుడు నేరుగా అంటే ఒక కక్షలోకి, ఒక నిర్దిష్టమైన కక్షలోకి వస్తారు. ఆ ఇప్పుడు ఇంత సైంటిఫిక్గా డెవలప్ అయింది ఆ రోజు, ఇవన్నీ కాంతి పరావర్తనం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని మ్యాజిక్ లాంతర్ అని చిన్నపిల్లల చేత ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక చీకటి గదిలు పెట్టి తెల్ల గోడ మీద బయట నుంచి ఎండతో రిఫ్లెక్ట్ వేసి దానికి ఒక చిన్న ఫిల్మ్ వేసి పెడితే అక్కడ సినిమా బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఓటీటీలు వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేయట్లేదు, ఇంట్లో ఈ బిజీలోనే ఉంటున్నారు అందరూ. చిన్నప్పుడు చేయించేవాళ్ళు అట్లాంటివి. అలానే ఇప్పుడు ఇందులో కాంతి పరావర్తనం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అందులో అదేం లేదు, సూర్యుడు ఉత్తరాయణంలోంచి దక్షిణాయనంలోకి వెళ్ళి దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి వచ్చేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి రేఖపైకి వస్తారు. ఆ సందర్భంలో మాత్రమే ఆ గుడిలోకి వెలుగు ప్రసరించేలా అప్పుడే కన్స్ట్రక్ట్ చేశారు అది. అంటే దాదాపు ఒక 1000 క్రితం కట్టుండొచ్చాము ఆ గుడి. అలానే గుడిమల్లం అనేటువంటి ప్లేస్, తిరుపతికి సమీపంలో గుడిమల్లం అనేటువంటి ప్లేస్లో కూడా అలాంటి నిర్మాణమే ఒకటి జరిగింది అని. ఇవన్నీ కూడా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిర్మాణాలు. పైగా సూర్యుడు, గ్రహాలు, భూమి, ఈ గ్రహణం అది ఏదైతే ఉందో, గమనం అయితే ఏదైతే ఉందో, ఈ భూభ్రమణము గమనము వీటిని ఆధారంగా చేసుకుని ఒక నిర్దిష్ట సరళ రేఖలోకి వచ్చే సమయంలో ఆ సూర్యకిరణాలు ప్రసరించేలాగా చేశారు. అవన్నీ అద్భుతాలు. సో అట్లాంటి కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన ఆ రోజు రాజమౌళి చేశారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చాలా గేలి చేశారు కూడా. ఇప్పుడున్న గ్రాఫిక్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అయితే మరీ అరాచకంగా మాట్లాడారు. ఎందుకంటే కొన్ని విషయాల్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రాజమౌళి అనే ఆయన ఒక అద్భుతమైనటువంటి క్రియేటర్, ఈ దేశం కాదు ప్రపంచ స్థాయిలో తన స్థాయి ఏంటో నిరూపించుకున్నటువంటి వ్యక్తి, ఆస్కార్ అవార్డుకి తెలుగు సినిమాకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆయన ఏమైనా ఇంజనీరా, ఆయన ఏమైనా ఆర్కిటెక్టా, వాళ్ళ సలహాలు ఏం చేస్తారు, ఇవన్నీ గ్రాఫిక్స్ మాయాజాలం చేసి జనాన్ని భ్రమంలో పెట్టి, అది భ్రమ కాదా అనేది ఇప్పుడు రియాలిటీలో అయోధ్యను చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అంటే గ్రాఫిక్స్లో చేసే ప్రతి ఒక్కటే కూడా ఖచ్చితంగా రియాలిటీలోకి తీసుకురావచ్చు అనేటువంటి ఉదాహరణ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సగం మంది మినిస్టర్లు కన్స్ట్రక్షన్ బిజినెస్లోనే ఉన్నారు, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వీళ్ళ తెలీదా ఒక 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 ఫ్లోర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు ముందు గ్రాఫిక్తోనే మొదలైంది, తర్వాత ఫైనల్గా ఆ గ్రాఫిక్లో ఎలా ఉందో అలాగే కదా ప్రజెంటేషన్. ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కట్టేస్తున్నారు కదా. సో అది వెటకారం కోసం చేసిన వెటకారం తప్పితే రాజమౌళిని ఇలాంటి వెటకారాలు అంటుకోవు, టచ్ చేయవు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రాజమౌళి ఆలోచించినటువంటి ఆలోచన విధానాన్ని అది రాజమౌళి నుంచే ఇన్స్పైర్ పొందారని మనం అనాల్సినటువంటి అవసరం లేదు. బట్ దాదాపు అలాంటి ప్రయోగం అక్కడ చేశారు. సో అది ఖచ్చితంగా ఆయన ఆలోచనను మరొకసారి చర్చలో పెట్టినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుకనే సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ మళ్ళీ అప్పటి వీడియో ఫిలిమ్స్ ఇవి కట్స్ పెట్టి ఇలా ప్రమోట్ చేయడం అనేది మొదలవుతుంది. అంటే ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ప్రపంచంలో. మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉండేవే ఎక్కువ ఉంటాయి. మనం తలుచుకుంటే చేయొచ్చు అని ప్రూవ్ చేసినటువంటి మనుషులు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. సో ఇది కూడా అలాంటిది. ఇప్పుడు మన కాకతీయుల నిర్మాణ శైలికి సంబంధించి 1000 స్తంభాల గుడిని అసలు ఎలా కట్టారు, ఒక ఇసుక మ్యాటర్ని వేసినట్టుగా, ఒక ఇసుక పలకను తయారు చేసినట్టుగా చేసి దానిపైన 1000 స్తంభాల గుడి కట్టారు, రామప్ప దేవాలయం కట్టారు. ఇప్పటికి కూడా భూకంపాలు వచ్చినా అవి చెక్కు చెదరం అనేది సైంటిఫిక్, అంటే ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళకి సైంటిస్టులు కూడా అర్థం కాని కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. సో వాటిని మనం వాటి మూలాలను తెలుసుకోలేక వాటిని అవమానపరిచే రీతిలోనో కించపరిచే రీతిలోనో గేలి చేసే రీతిలోనో మాట్లాడితే మన స్థాయి తక్కువ అవుతుంది కానీ వాళ్ళ స్థాయి తక్కువ కాదని రాజమౌళి ఇంకోసారి నిరూపించాడు. రైట్ సార్. ఏదేమైనా కూడా రామనవమి రోజు అయోధ్యలో బాలరాముడి నుదుటి పైన వచ్చినటువంటి ప్రసరించినటువంటి సూర్యకిరణాలతోటి పూర్తిగా భక్తులందరూ కూడా పారవశ్యంలో మునిగిపోతే, సో ఇదే అంశాన్ని గత 8-8 సంవత్సరాల క్రితం రాజమౌళి కూడా మన ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ కడితే దాంట్లో తెలుగు తల్లి విగ్రహం పైన కూడా ఈ రకమైనటువంటి సూర్యరశ్మి వచ్చే విధంగా ఆయన ఇచ్చినటువంటి ప్రపోజల్ వీడియో డెమో ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు కోట్ చేస్తూ, సో ఇది కూడా నిర్మితమైతే ఈ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేదంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.